హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అయితే ముగిసింది అయితే గ్రాండ్ ఫినల్ అయి రోజుని నాగార్జున గారు అయితే అనౌన్స్ చేశారు బిగ్ బాస్ ఓటీటీ మరో రెండు నెలలు మీ ముందుకు రాబోతుందని ఇక అప్పటి నుంచి ఈ షో ఎందులో వస్తుంది ఇక ఎలా ఉండబోతుంది అంటూ చాలామంది అయితే గుసగుసలో వినిపించుకున్న ఇక మనం కనుక చూసుకున్నట్టే ఓటీటీ మొట్టమొదటిసారిగా బొంబాయిలోని బాలీవుడ్ బిగ్ బిగ్ బాస్లో అయితే మొదలుపెట్టారు ఆ తర్వాత తెలుగులో బిగ్ బాస్ ఫైవ్ సీజన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇదే సరైన సమయం అంటూ హాట్స్టార్లో ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీని అయితే పెట్టబోతున్నారు ఇక ఇంకా ఈ ఓటీటీ గురించి చాలా మందికి అయితే చాలా సందేహాలే ఉండుంటాయి ఇక హోస్ట్ గా ఎవరవుతున్నారని కూడా చాలా సందేహాలు ఉన్నాయి అయితే ఈ రోజు డిసెంబర్ ఇరవై నాలుగున హాట్స్టార్ నిర్వహించిన ఒక స్పెషల్ మీట్లో వాళ్ళ హాట్స్టార్ లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ని రిలీజ్ వెబ్ వెబ్సిరీస్ని గురించిన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అందులో నాగార్జున గారు అయితే తేల్చేశారు బిగ్ బాస్ ఓటీటీకి నేనే హోస్ట్ గా చేయబోతున్నాను అంటూ ఇక మనం కనుక చూసుకున్నట్టయితే హాట్స్టార్లో ఇరవై నాలుగు గంటలు రోజు కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో అది లో లైవ్ అయితే రాబోతుంది ఇక బిగ్ బాస్ ఓటీటీ ఫార్మాట్ టీవీలో ఫార్మాట్ కన్నా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది సో మొత్తానికి అయితే హోస్ట్గా నాగార్జున గారు అయితే ఖరారు అయితే ఇప్పుడు కన్ఫామ్ అండ్ షో కూడా హాట్ లో అయితే రాబోతుంది ఇక మనం చూసుకున్నట్టయితే కంటెస్టెంట్స్ కూడా పదిహేను మంది అయితే ఉంటారు ఇక షోలో మనకు చూపించిన టీవీలో వచ్చినట్లుగా వంట మాత్రం కాకుండా ప్రతి నిమిషము ప్రతి సెకండ్ హౌస్లో ఏం జరుగుతుందో అది లైవ్ అయితే మనకి హాట్ లో వెళ్ళి చూసుకోవచ్చు ప్రతి క్షణము కూడా అయితే నాగార్జున గారు వచ్చేసి వీక్కి సార్లు కానీ లేకపోతే వీక్కి ఒకసారి కానీ మనకైతే ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది సో షో మొత్తం వాళ్ళు చూసిందంతా కూడా కుదించి ఒక గంటలో ఇంపార్టెంట్ హైలైట్స్ అన్నీ కూడా నాగార్జున గారు అయితే శనివారం కానీ ఆదివారం కానీ తెచ్చుకోవడం జరుగుతుంది సేమ్ మనం బిగ్ బాస్ టీవీలో జరిగినట్టే అయితే ఇది మొట్టమొదటిసారిగా ఇన్వైట్ చేయడంతో క్రియేటివ్గా ఏం చేయాలనేవి ఇంకా ఆలోచిస్తున్నారట అయితే నాగార్జున గారికి చాలా మంది మెసేజ్లు చేశారట బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అప్పుడే అయిపోయింది మిమ్మల్ని చాలా మిస్ అవుతామని అదే సమయంలో అలోక్ అయిన హాట్స్టార్ హెడ్ వచ్చి అయితే అప్రోచ్ అయ్యి సార్ ఇలా ఓటీటీ అనుకుంటున్నాం చేస్తారా అనగా నేను రెడీ అంటూ నాగార్జున గారు చెప్పడం జరిగిందట ఇక దాంతో ఓటీటీ హోట్స్గా మనకైతే నాగార్జున గారిని అయితే ఖరారు చేయడం జరిగింది ఇక మనం గను చూసుకున్నట్టయితే సుమా అయితే ప్రెస్ మీట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడిగేసింది నాగార్జున గారు మనకి వీక్ శనివారం ఆదివారం వస్తారా లేకపోతే ఆదివారం మాత్రమే వస్తారని అడిగితే అలాంటివి ఏం బయట పెట్టడం చాలా క్రియేటివ్గా ఉండిపోతుంది చూసి తెలుసుకోండి అంటూ హాట్ స్టార్ హెడ్ అయితే చెప్పారు సో చాలామంది అయితే ఎక్సైటింగ్గా ఉన్నారు ఈ స్టార్ ఓటీటీలో జరగబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ పై ఇక దీనిపై మీరు ఎక్సైటెడ్ ఉంటే కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు